బీసీలకి సంబంధించి అన్యాయం జరుగుతుందంటూ ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తున్నారు అలానే బీసీ కులగన జరుగుతుంది రాబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్ కి సంబంధించి కూడా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ దాని మీద ప్రక్రియ ప్రారంభించండి అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది దాని మీద ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ కి సంబంధించి ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అలానే ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన తాంజన్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి ముఖ్యంగా మీ టీవీకి తెలంగాణ రాష్ట్ర బీసీ కులైక్యవేదిక పక్షాన కృతజ్ఞతలు రజనీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో బీసీలకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా రిజర్వేషన్ కి సంబంధించి ప్రక్రియ ప్రారంభించండి ఎలా ఏంటనేది ప్రాసెస్ చూడండి అని చెప్పి ఒక ప్రకటన చేశారు దాని గురించి మీరేమనుకుంటున్నారు అసలు ఎలాంటి రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు ఏంటి ఇది బీసీలకు ఫస్ట్ శుభ పరిమాణం చెప్పవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ కులాలవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వాస్తవంగా గత కొన్ని దశాబ్దాల కార కాలంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది పాలకులకు ఓట్లేసే బోయలుగానే పాలకులు చూశారు గత ప్రభుత్వాలు మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో ఒక రెండు రాష్ట్రాలలో బీహార్ లాంటి రాష్ట్రాలలో మరి అక్కడ రిజర్వేషన్లను కులగణన చేసి ఆయా రాష్ట్రాలు బీసీలకు న్యాయం చేసే దిశగా వస్తున్నప్పుడు వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకక్కడ లబ్ధి పొందుతున్నారు స్థానిక సంస్థల్లో కానీ తర్వాత చట్ట సభలలో కానీ లేకపోతే నామినేట్ పోస్టులలో కానీ జరుగుతూ ఉంది గతంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రెండు వేల ఒకటి తొలిదశ మలిదశ ఉద్యమ కాలంలో మరి అలా బలి అయింది తెలంగాణ రాష్ట్రం సాధించి కూడా ఉద్యమాలు చేసింది కూడా బీసీలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే అందులో మనం జనాభా ప్రాతిపదికన చూసుకుంటే యాభై ఆరు శాతం సమాజంలో ఉన్నటువంటి జనాభాకి కేవలం ఇరవై రెండు ఇరవై మూడు శాతమే గత రెండు పర్యాయాలు మనం మనకు రిజర్వేషన్లు కల్పించేళ్ళు స్థానిక సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి మనం ఎంత కోల్పోయాము అనేది ఒక ఆవేదనతోటి అనేక మరి ఐక్యకార బీసీ కులాలు నేతలు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మనం హర్షించదగిన విషయం ఏంటంటే ఒక సాహసోపేతమైన చర్య చేశాడు సరే టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు గత ప్రభుత్వాన్ని టెక్నికల్ ప్రాబ్లం మాజీ సీఎం కేసీఆర్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మేము చేయలేకపోయినాం ముప్పై మూడు శాతం చేయలేకపోయినాం అని చెప్తా ఉన్నారు మరి ఇటీవలనే తెలంగాణ రాష్ట్రంలో మరి నూతనంగా కొలువైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వారి క్యాబినెట్ మరి స్పష్టంగా చెప్పారు ఏం చెప్పారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్నటువంటి ఆరుగారెంటర్ అమలు కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి అత్యధికంగా యాభై ఆరు శాతం సమాజంలో యాభై శాతం ఉన్న బీసీలకు ఎస్సీ మైనార్టీలకు ఎస్టీలకు న్యాయం చేస్తామని చెప్పారు అందులో భాగంగానే ఇటీవల నిన్న సాయంత్రం మంత్రివర్గ భేటీ అయి సీఎం రేవంత్ రెడ్డి మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వారిని కోరుతూ ఉన్నాం ఇతర రాష్ట్రాలలో జరిగినటువంటి మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో నిపుణులతోటి మేధావులతోటి బీసీ సంఘ నేతలతోటి చర్చించి స్పష్టంగా చర్చించి మీరు ఒక కులగణన చేపట్టినట్లయితే ఇలా మన యాభై శాతం ఉన్న బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కానీ మళ్ళీ ఎవరో ఒకరు అగ్రవర్ణాల వాళ్ళు లేకపోతే యాభై శాతానికి సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం రాజ్యాంగ ప్రకారం యాభై శాతానికి దాటద్దు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు యాభై శాతం దాటద్దు అనేది ఏదైతే నిబంధనలు ఉన్నాయో దాన్ని ఒక చట్ట సవరణ ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొస్తే బాగుంటుంది అనేది మా బీసీ సంఘాల పక్షాన మా అభిప్రాయం ఎందుకంటే రేపు కులగణన స్టార్ట్ అవుతుంది కులగణన చేసిన తర్వాత మనకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి నలభై రెండు శాతం అమలైనకనే మేము సీట్లు ఇస్తాము బీసీలకు స్థానికారని చెప్పాడు స్థానిక పోరు దగ్గరలే ఉన్నది చెప్తా ఉన్నారు మరి దానికి ఒక నియమ నిబంధనలు చేయాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించాడు అయితే మేమేం కోరుతున్నామంటే టెక్నికల్ ఇష్యూ రాకుండా ముందే జాగ్రత్త మనం నిపుణులతో చర్చించి న్యాయ నిపుణులతో చర్చించి బీసీ సంఘ నేతలతో చర్చించి అన్ని వర్గాల ప్రజలతోటి ప్రతిపక్షాలతో చర్చి చర్చించి మనం ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ అవుతుంది గత ప్రభుత్వంలో అన్యాయం బీసీలకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అంతకుముందు ప్రభుత్వం ముప్పై మూడు శాతం ఉండేది మనకి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత అన్యాయం జరిగినాక అప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు మాజీ ముఖ్యమంత్రి వారు అంటే మేము యాభై శాతం లోబడి చేయవద్దు అందుకోసమే ఇరవై రెండు శాతం పాయింట్ సెవెన్ అంటే ఇరవై మూడు శాతం ఏమో ఇచ్చారు మనకి అది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ గత రెండు పర్యాయాలు పది సంవత్సరాలు బీసీలు నష్టపోయినాం గతంలో ముప్పై మూడు శాతం ఉండే ఎస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మహిళా బిల్లు ఎన్నో సంవత్సరాల కంచెలు దశాబ్ద కాలంగా ఉన్నటువంటి మహిళా బిల్లును చా పార్లమెంటులో ప్రవేశపెట్టింది మహిళా బిల్లు సక్సెస్ అయింది మరి అదే కులగణన ఎందుకు చేపడతలేదు కేంద్ర ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ అనే నినాదాన్ని బీసీలకు అన్యాయం జరుగుతుందనేది ఒక తెరపైకి తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైతే బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉండాలి ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఇవాళ గత పది సంవత్సరాలు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అయిండు ఓకే మేము హర్షిస్తూ ఉన్నాం కానీ ఏదైతే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారో పాస్ చేశారో అదే బీసీలకు రిజర్వేషన్ చట్టసభల్లో కానీ స్థానిక సంస్థలు కానీ మరి వారి జనాభా ప్రాతిపదికన తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కులగణన చేస్తే బాగుండేదని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం గతంలో ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ జోడో యాత్రలో కాశ్మీర్ నుండి కన్యాకుర కన్యాకుమారి వరకు చేస్తున్నటువంటి అభిప్రాయ సేకరణ చేసి రాహుల్ గాంధీ ఒక మంచి చక్కటి మేము అధికారంలోకి వస్తే దేశంలో తప్పక కులగణన చేస్తామని చెప్పాడు మరి ఇప్పుడు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నికల హామీలే కాకుండా ప్రధానమంత్రి గనక చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి గనక చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం దేశంలో మొత్తం కులగణన చేపట్టి రిజర్వేషన్లు కల్పిస్తే బాగుంటుంది అనేది మేము మా యొక్క డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం ఇప్పటికే స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోతున్నాయి ఇక్కడ ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాల అభివృద్ధి చెందడం లేదు గతంలో చేసినటువంటి ప్రభుత్వాల ఒక నిర్లక్ష్యం వలన ఇవాళ సర్పంచులు కానీ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ బిల్లులు రాక సతమతం అవుతున్నారు గ్రామాలలో పారిశుద్ధ్యం లోపిస్తున్నది పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపిస్తున్నది అసలు గ్రామాలలో అభివృద్ధి నోచుకోవడం లేదు ఏ దేశమైనా బాగుపడాలంటే గాంధీజీ కలర్గన్న స్వరాజ్యం రావాలంటే దేశానికి ఇలా పట్టుకొమ్మలు గ్రామీణ గ్రామాలే ఈ గ్రామాల అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి స్థానిక సంస్థలను బలుపేతం చేయాలంటే ఇక్కడ యాభై శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాలి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం రాబోయేటువంటి కార్పొరేషన్లో కానివ్వండి ఇంకా మిగతా ఉన్నటువంటి వ్యవస్థలో కానివ్వండి చట్టసభలలో కానివ్వండి వచ్చే విధంగా మీరు మరి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గత ప్రభుత్వాలు అన్యాయం జరిగిందని చెప్పేసి మీరే చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీ మీద రాలేయకుండా ఉండాలంటే మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలను పకడ్బందీగా మీరు ఎలా అభివృద్ధి అమలు చేస్తూ ఉన్నారో ఇటీవల నిన్న మార్గదర్శకాలు మనకు విడుదల చేసిన మనం చూస్తూ ఉన్నాం ఇది ఇక్కడికి కూడా వరంగల్ కూడా భరోసా రైతు భరోసా రైతు బంధు రైతు బంధు విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి మరి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల విషయంలో కూడా రావట్లేదు అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి మరి ఇటీవలనే ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట నిలుపుకున్నారనేది హర్షకేతనలు వెలువడుతున్నాయి అన్నదాతల నుండి ఇక నిన్ననే ఇటీవలనే మంచి కార్యక్రమాన్ని తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం మీ అందరికి తెలిసిందే రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలు ఇవాళ బీసీలు కానీ బీసీ కులాలు కానీ చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం కానీ ఇది అమలు చేయాలి ఎన్నో హామీలు ఇస్తూ ఉన్నారు అందరికీ ఇలా మహిళా బిల్లు కేంద్రం చేసింది కేంద్రాన్ని డిమాండ్ పెడుతున్నాం మీరు సాహసప్రితమైనటువంటి చర్య తీసుకున్నప్పటికీ దీన్ని వెనక్కిపోకుండా కులగణన రా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టిన తర్వాత స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం మీరు ఏదైతే మాటిచ్చారో ఆ నలభై రెండు శాతం అమలు కావాలి ఒకవేళ నలభై రెండు శాతం అమలు కాకుండా టెక్నికల్ ప్రాబ్లం ఉండదంటే ముప్పై మూడు శాతం అన్నా కావాలి అలాగనైనా లబ్ధి పొందుతాం కానీ మళ్ళీ ఇరవై మూడు శాతానికే వచ్చి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది అలా తర్వాత కోర్టుకు ఒకరు వెళ్ళారు అని అంటే మాకు తీవ్రమైన ఆ ప్రభుత్వాలు తీవ్రమైన అన్యాయం చేసినట్టే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్యాయం చేసినట్టే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా బీసీ సంఘాలు పోరాటం చేయాల్సినట్టు సిద్ధం కాల్సిన అవసరం ఉన్నది ఏదైతే కులగానకి సంబంధించి ఏదైతే ఉందో అది జరిగిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయంటూ చెప్పడం జరిగింది అలానే బీసీలకు కూడా మీరు రిజర్వేషన్ పెంచాలని చెప్తున్నారు అలానే ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు ప్రభుత్వం ఏర్పడేది నిన్న ఏదైతే మంత్రివర్గ విస్తీర్ణ కావచ్చు తర్వాత అధికారులను బీసీ కుల గణన చేయాలని చెప్పేసి నిన్న అధికారులను ఆదేశించడం జరిగింది కాబట్టి ఇది అమలేటట్టుగా పూర్తి స్థాయిలో జిల్లాల వారిగా సమీక్షలు పెట్టి బీసీ కుల గణన చేయాలి ఇది పూర్తి స్థాయిలో చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము హర్షం ఇప్పటికే బీసీ కులాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే క్రమంలో మరి చేయాలి అందరినీ అన్ని జిల్లాలలో కూడా బీసీ ఏదైతే కులాలు ఉంటే అన్ని కులాల పిలిచి కూడా చేయాలని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ మలదేశ ఉద్యమంలో కావచ్చు అనేక పోరాటం చేసినటువంటి ముఖ్యంగా బీసీల పదమ పాత్ర తప్ప ఇంకెవరు చేయలేదని కూడా అందరికీ తెలిసిన వాస్తవ విషయం కాబట్టి కేసీఆర్ గత రెండు పర్యాలు పర్యాలు చేసింది కాబట్టి అది ఆయనే ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం వరకే చేసింది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఆయనను మేము బీసీల మొన్నటి ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం జరిగింది దానికి కూడా ఇదే మీరు దృష్టిలో పెట్టుకొని బీసీలకు అన్యాయం చేయకుండా న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం విన్నారు కదా ఏదైతే నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కానివ్వండి అధికారులతో చర్చించినటువంటి అంశం బీసీలకు సంబంధించి కులగణన తర్వాతే ఎలక్షన్స్ స్థానికులకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉండబోతాయి సర్పంచ్ ఎలక్షన్స్ అంటూ చెప్పడం జరిగింది అలానే అధికారులను కూడా సమీక్ష అనేది చేపట్టడం జరగడం అంటున్నారు వీళ్ళను కూడా జిల్లాల వారీగా బీసీ నాయకులతో కానివ్వండి బీసీ సంఘాలతో ఒకసారి చర్చలు జరిగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి తగిన రిజర్వేషన్లు ఇస్తేనే వచ్చే స్థానిక ఎలక్షన్స్లో వాళ్ళకి న్యాయం జరుగుతుంది లేదంటే గత ప్రభుత్వంలో నష్టం నష్టపోయినట్టుగానే ఇప్పుడు కూడా బీసీలు నష్టపోవడం జరుగుతుందంటూ చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్యాంక్ కీప్ వాచింగ్